అఖిల పక్ష ప్రజా సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనాథ పిల్లలకు రెసిడెన్షియల్ నిర్మిస్తామన్న కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. యాదాద్రి బోనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల భవనందు అనాథ పిల్లల హక్కుల పోరాటంకై మానవతావాది మహాజన మార్గదర్శి మందకృష్ణ మాదిక పిలుపు మేరకు మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ నల్లా చంద్రస్వామి మాదిక అధ్యక్షతన అనాథ పిల్లలకు ప్రభుత్వమే ఆదుకుంటుందన్న కేసీఆర్ మాటను నిలబెట్టుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. బీఎస్పీ సీనియర్ నాయకులు దళిత ఐక్య వేదిక చైర్మన్ బట్టు రామచంద్రయ్యలు ఈ సమాజంలో అనేక రూపాలలో అనాథలుగా మారుతున్న పిల్లల యొక్క పరిస్థితి దయనీయమైనదన్నారు. వారు చదువుకోవాలన్నా భవిష్యత్తులో జీవించాలన్నా ఏ దిక్కుముక్కు లేకుండా ఉన్నటువంటి లక్షలాది మంది అనాథలకు ఆశ్రయం కల్పించాలని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అనాథ పిల్లలకు ప్రభుత్వమే అమ్మా నాన్న అవుతుందని వారికి స్మార్ట్ కార్డులు ఐడి కార్డులు కేజీ నుండి పీజీ వరకు విద్య జిల్లాకు అనాథాశ్రమం అనాథ ఆశ్రమాలు నడుపుతున్న వారికి ప్రభుత్వమే అండగా ఉంటుందని హామీలు ఇచ్చి నేటికి 7 సంవత్సరాలు 7 నెలలు అవుతోందని ఈ విషయాలన్నింటినీ గమనించి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన మానవత్వంతో ఉద్యమం నడుపుతున్న మానవతా ఉద్యమానికి శ్రీకారం చుట్టినందుకు మహాజన నేత మందకృష్ణ మాదికకి అభినందనలు తెలుపుతున్నామన్నారు. అనాథలను ప్రభుత్వం ఆదుకునేంత వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు మందకృష్ణ మాదిక ఉద్యమానికి అండగా ఉంటామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పక్షాలను అన్ని ప్రజా సంఘాలను కలిపి ఈ ఉద్యమాన్ని చేపడుతున్నటువంటి మందకృష్ణ గారికి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా చేస్తాము. ఈ రౌండ్ టేబుల్ వేదికలకు సమాధానం వేసినటువంటి రామకృష్ణ గారు, చంద్రస్వామి గారు, మా బోనగిరి అన్న రామచంద్ర గారు, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు చూసినటువంటి వై జగందర్ గారు, మొదటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాకు ఎప్పటికప్పుడు మాతో న్యాయ నిపుణులుగా ఉంటూ మాకు అన్ని రకాలుగా చదువుకోవాలన్న బాలేశ్వర గారు, కొడారి వెంకటేష్ గారు పేరుపైన ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పాల్గొని వెళ్ళిపోయిన వ్యక్తులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నిజంగా మందకృష్ణ గారు, రాజశేఖర్ గారు, మందకృష్ణ ఆకృష్ణ గారి యొక్క పోరాటం మరి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. వారు చెప్పిన ప్రతి మాటలు ఆవేశంగా తీసుకోకుండా ఆలోచన తీసుకోవాలి. వారి పోరాటాలను సకలం సమీకృతం చేస్తే ప్రజలకు న్యాయం చేసుకోవాలను అయితమైనటువంటి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చర్చించినప్పుడల్లా ఎవరైనా ప్రజా వాళ్ళు వచ్చి మందకృష్ణ చేస్తున్నారు చేస్తున్నాడు మనం తెలివడి చెప్తుంది మనం చేస్తే మనకు పేరు వస్తుంది. ఆ కృష్ణ వెళ్ళి పెడితే పరిష్కారం చేయాలి, చేస్తే మనకు పేరు వస్తుంది అనే భావనతో అలాంటి భావన కలటువంటి నాయకుడే మందకృష్ణ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ ప్రభుత్వం ఆనాడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి అంటే ఆనాడు దేశంలో ఇందిరాగాంధీ అంటే ఎంతోమంది ఏ రకంగా ప్రజాజ్ఞానం ఉందో వాళ్ళ మాతో మాట్లాడాలంటే అంటే భయపడాలంటే దొరికేలేగా వాళ్ళంటే ఉన్నతమైనటువంటి భావాలతో భయానకమైన పరిస్థితులు ఉన్నటువంటి నాయకులు లాంటి వాళ్ళే ఉద్యమ నాయకులను ఆదరించారు అభిమానించారు. కానీ చంద్రశేఖరరావు లాంటి ఈ దగ్గుబాటి కేసీఆర్ ప్రభుత్వం ముందు నుంచి ఇలా చివరి వరకు చివరి శక్తానికి చేరుకున్న ఆయన పాలన పూర్తిగా అధోగతి పాలయ్యే అబద్ధాల తోలుతో ఇలా రాష్ట్రానికి సర్వనాశనం చేసి ఆర్థిక మూలాల మీద కూడా పరిపాలన మూలాల మీద పూర్తిగా నాశనం చేసి ఇలా ఏ ఒక్క వ్యవస్థ కూడా ప్రజాస్వామిక వ్యవస్థగా నడవడం లేదు. ఇలా ప్రజాస్వామికంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి ఇంతకన్నా పోరాటాలు చేస్తా ఉన్నాం. ఇలాంటి నాయకులకు ఇలాంటి రాష్ట్రంలో కేంద్రంలో పరిపాలన ఏ రకంగా నడుస్తుందంటే ఇది దురపాలన రాజరిక పాలన నడుస్తూ ఉంది. ప్రశ్నించే వాళ్ళను అనగదొక్కడం, ప్రశ్నించే వాళ్ళను దేశద్రోహంగా చిత్రీకరించడం, ప్రశ్నించే వాళ్ళంటే ఈ ప్రజలకు దూరం చేసేటువంటి మార్గాలను ఎంచి వాళ్ళ మీద ఎదురుదాడులు చేసి అప్రజాస్వామిక చర్యలుగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతా ఉన్నాయి. రచయితలను మేధావులను హత్య చేసేటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో ఉంటే వాళ్ళ దగ్గర స్వయంగా మందకృష్ణ సర్వే చేసి ప్రతి ఒక్క ఆశ్రమాన్ని సందర్శించి వాళ్ళతో ముచ్చటించి వాళ్ళ యొక్క బాధలను బోధలను విని ఈ కార్యక్రమం తీసుకుని తప్ప ఏదో మందకృష్ణ గారు రాజ్యాధికారం కావాలి ముఖ్యమంత్రి
సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ 8121678234 9700 9711 00